కి స్వాగతం ముందుగా చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రపతికి నివేదించిన తెలుగుదేశం ఏపీలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరినట్టు లోకేష్ వెల్లడి చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై రేపు సుప్రీం కోర్టులో విచారణ బెయిల్ కస్టడీ వ్యాజ్యాలపై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా ఆంధ్రాకు ఎందుకు జగనే కావాలి అంటూ ప్రజల్లోకి వైకాప ఇంటింటి ప్రచారం చేయాలని నేతలకు సీఎం ఆదేశాలు నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్ల తిరస్కరణపై కేటీఆర్ ఘాటు విమర్శలు గవర్నర్లు మోదీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆక్షేపణ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంలో ఊరట మద్యం కేసులో విచారణ నవంబర్ ఇరవైకి వాయిదా అప్పటి వరకు అరెస్టు చేయరాదని సూచన గ్రూప్ ఫండ్ పరీక్షలో బయోమెట్రిక్ అమల్లో ఏమిటో చెప్పాలన్న హైకోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు అలనాటి నటి వహిదా రెహమాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఐదు దశాబ్దాలు సినీ రంగానికి అందించిన సేవలకు గుర్తింపు ఆసియా క్రీడల్లో భారత్ కు మూడో స్వర్ణం ఈక్వస్టియన్ టీమ్ డ్రెస్సింగ్ ఈవెంట్ లో పసిడి కైవసం సెయిలింగ్లో లో మరో రెండు పథకాలు ఏపీలో వైకాపా అరాచక పాలనపై ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతున్న తీరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించినట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు ఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన లోకేష్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆమెకు వివరించామన్నారు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరినట్లు తెలిపారు అన్ని వివరాలు తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు లోకేష్ తెలిపారు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు లేకుండానే దానిలో అవినీతి జరిగిందంటూ తనపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని లోకేష్ ఆరోపించారు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ గ్రేడ్ స్కిల్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన యువగలం పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తున్నామని ప్రకటించగానే ప్రభుత్వం భయపడి తప్పుడు కేసు పెట్టిందని మండిపడ్డారు నిన్న యువగలం పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తామని ప్రకటిస్తున్న జరిగింది దాంట్లో భాగంగా గిఫ్ట్ కింద అన్నన్ని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ ఫోర్టీన్గా పెడటం జరిగింది అంటే ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసేంత సత్తా లేదా వాళ్ళకి ఆ కేసులో ఏం లేదని తెలిసే కావాలని పుకారు చెప్తున్నారు తప్ప దాంట్లో లేదు అసలు ఇన్నర్ రింగ్ రోడే లేదు దాంట్లో రెండు సంవత్సరాల తర్వాత నన్ను ఏ ఫోర్టీన్గా పెడతాం జరిగింది అంటే కక్ష సాధింపు తప్ప ఏ ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు నాకు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా మిత్రులు కానీ ఒక రూపాయి కాదు కదా ఒక్క పైసా కూడా రాలేదు ఆ కంపెనీల దగ్గర ఒక కప్పు టీ కూడా మేము ఎవరూ తాగలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ పదిహేడు ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది ఈ మేరకు పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు వేసిన పిటిషన్పై సోమవారమే ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ప్రస్తావించారు వెంటనే సీజీఐ మంగళవారం రావాలని సూచించిన మేరకు చంద్రబాబు న్యాయవాదులు మేమో దాఖలు చేశారు దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేపు విచారణ చేపట్టి ందుకు అంగీకరించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది రెండు పిటిషన్లపై విచారణ జరపాల్సిన ఏసీబీ కోర్టు జడ్జి సెలవులో ఉన్నందున రెండు పిటిషన్లు ఇన్ఛార్జి జడ్జి ముందుకు వచ్చాయి బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ చేపట్టాలని ఇన్ఛార్జి జడ్జిగా ఉన్న మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు సిఐడి వేసిన కస్టడీ పిటిషన్లో చంద్రబాబు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు బెయిల్ పిటిషన్పై ఇవాళే వాదనలు వినాలని కోరారు ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని చెప్పిన న్యాయమూర్తి రేపటి నుంచి తాను సెలవుపై వెళ్లనున్నట్లు తెలిపారు రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని సూచించిన న్యాయమూర్తి చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి మరోవైపు అమరావతి రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు ఈ పిటిషన్పై తదుపరి వాదనలు రేపు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వింటామని హైకోర్టు తెలిపింది సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ రేపు హైకోర్టులో వాదనలు అమరావతి ఇన్నర్ రింగురోడ్డు కేసులో మాజీ మంత్రి నారా లోకేష్ పేరును చేరుస్తూ సీఐడి అధికారులు మేమో దాఖలు చేశారు విజయవాడ ఏసీబీ కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి ముందు ఈ మేరకు మేమో దాఖలు చేశారు రోడ్డు కేసులో లోకేష్పై వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఆయన పేరు చేర్చినట్టు తెలిపారు ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ ఇప్పటికే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై రెండు వందల ఎనభై కోట్ల పెట్టుబడి పెడితే ఇప్పటి వరకు తొమ్మిది వందల కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు పన్నెండు కోట్ల ఆదాయం వస్తోందని వైకాపా నేతలు చెప్పారని గుర్తు చేశారు వైకాపా నేతలు ఆరోపణలు చేసినట్టు ఫైబర్ నెట్ లో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని తేల్చెప్పారు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును ప్రశంసించిందని గుర్తు చేశారు పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం సభాపక్షం ఏపీ ఫైబర్ నెట్ పై మాక్ అసెంబ్లీ నిర్వహించింది ఫైబర్ నెట్ పై చర్చను ప్రారంభించిన అశోక్ బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలిపారు నెలకు రూపాయలకే కేబుల్ ఇంటర్నెట్ ఫోన్ సౌకర్యం కల్పించినట్లు వివరించారు వైకాపా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల కనెక్షన్లు తగ్గిపోయాయని రేట్లు కూడా నెలకు మూడు వందల యాభై చేశారని ధ్వజమెత్తారు ఫైబర్ నెట్ లో జరగని అవినీతిపై చంద్రబాబు పేరు చెప్పాలని ఈ ప్రభుత్వం అధికారులను వేధించిందని ఆరోపించారు సో ఇందులో నూట అరవై కోట్ల అవినీతి ఎలా జరిగింది ఆ డబ్బులు ఎవరు ఎవరికి ఇచ్చారనేది ఇంతవరకు గవర్నమెంట్ ఎక్కడ చెప్పట్ల అజయ్ జైన్ గారు నా మీద ఒత్తిడి వచ్చింది కాబట్టి ఒత్తిడి ముఖ్యమంత్రి తెచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యింది ఇది వాళ్ళ స్టేట్మెంట్ ఇది కేవలం పొలిటికల్గా కక్ష సాధింది తప్ప ఏపీ ఫైబర్ నెట్ అనేది ఇట్స్ ద బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా ఇది వచ్చిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ నెట్ అని చెప్పి భారతదేశం అంతా కూడా ఈ టెక్నాలజీ వాడుకోండి అని చెప్పి ఇవాళ ఘనతోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నాటి నుంచి మొదలైన నిరసన జ్వాలలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం ముద్దాడ వద్ద నాగావళి నదిలోకి దిగి తెలుగుదేశం జనసేన శ్రేణులు నిరసన తెలిపారు మన్యం జిల్లా సాలూరులోని కోట దుర్గమ్మకు మహిళలు పసుపు నీళ్లతో అభిషేకం చేశారు ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవేదులోని దీక్షా శిబిరం నుంచి హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి కొబ్బరికాయలు కొట్టారు కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వినూత్న రీతిలో ప్రభుత్వం దున్నపోతుల వ్యవహరిస్తోందంటూ దున్నపోతుతో నిరసన తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో శ్రేణులు అరగుండు కొట్టించుకుని నిరసన తెలిపారు ప్రకాశం జిల్లా అద్దంకిలో మేము సైతం బాబు కోసం అంటూ మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు తిరుపతి జిల్లా రేణిగుంటలోని కట్టా పుట్టాలమ్మ ఆలయంలో శ్రేణులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్లపై కూర్చొని ఆందోళన చేశారు కర్నూలు జిల్లా ఆదోనిలో దేవత ముందు భిక్షాటన చేస్తూ శ్రేణులు వినూత్న నిరసన తెలిపారు అనంతపురం పరిధిలోని పాపంపేటలో రెండు రోజులుగా మాజీ మంత్రి పరిటాల సునీత చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు ఆమెను అనంతపురం తరలించారు చంద్రబాబును ఆంధ్రప్రదేశ్లో అరెస్టు చేస్తే హైదరాబాద్లో ఆందోళనలు ఏంటని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు ఏపీలో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోందన్న ఆయన దానికి తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు వైకాపా తెలుగుదేశం పార్టీలకు తెలంగాణలో ప్రాతినిధ్యం లేదన్న కేటీఆర్ ఆంధ్రాలో పంచాయతీని అక్కడే తేల్చుకోవాలని సూచించారు తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మామ మటంగా ఆంధ్రాలో చేయండి ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని ఈ హైదరాబాద్లో ర్యాలీలు తీసి తెల్లారు ఇంకోలు తీస్తారు పోటీ ర్యాలీ మరి మేమేం చేయాలా శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అటు అంటే అప్పుడు అట్ల చేస్తాము ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా అక్కడ ఆ పార్టీలకి ఇక్కడ స్థానం లేదు ఉనికి లేదు ఇక్కడ ఎందుకు మరి నాకు అర్థం కాదు కదా న్యాయ పోరాటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు న్యాయ పోరాటం చేస్తున్నారు ఆయనకి ఏ న్యాయం జరుగుతుందో జరుగుతుంది న్యాయస్థానంలో ఉంది మ్యాటర్ ఆ మ్యాటర్ సబ్ జ్యూడిస్ ఉంది ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కామెంట్లు చేస్తా అది కూడా ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీ కాలేదు అప్పుడు ప్రభుత్వాలు అలౌ చేయలేదు ఎందుకంటే ఐటీ యాక్టివిటీ తినకూడదు చంద్రబాబు అక్రమ అరెస్టును చూసి తట్టుకోలేకే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆయనకు మద్దతు పలుకుతున్నారని లోకేష్ అన్నారు శాంతియుతంగా ప్రజల సంఘీభావం తెలుపుతుంటే ఇతర పార్టీల నేతలు ఎందుకు కంగార పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు దేశ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ రోడ్డు పైకి వచ్చి చంద్రబాబు గారికి సంఖ్య భవనం తెలుపుతూ జరిగింది ప్రపంచ వ్యాప్తంగా కూడా శాంతియుతంగా వాళ్ళు బయటికి వచ్చి సంఖ్య భదం తెలుపుతున్నారు దానికి వాళ్ళందరూ ఎందుకు కంగారు పడుతున్నారు అర్థం అర్థమవట్లేదు సిడ్నీలో కూడా ఏపీఎల్ ప్రశాంతంగానే ఉన్నారు యూరోప్ లో ఉన్న ఆంధ్రులందరూ ప్రశాంతంగానే ఉన్నారు అమెరికాలో ఉన్న ఆంధ్రులందరూ ప్రశాంతంగానే ఉన్నారు లండన్ లో ఉన్న ఆంధ్రులందరూ ప్రశాంతంగానే ఉన్నారు కానీ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు బనాయించి జైలుకు పంపిస్తాం సరికాదని శాంతియుతంగా రోడ్ పైకి వచ్చి వాళ్ళ నిరసన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అంతే తప్ప ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య మేము క్రియేట్ చేయనే చేయలేదు తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ రేపటికి వాయిదా వేసింది బయోమెట్రిక్ అమలు వల్ల ఇబ్బంది ఏమిటో తెలపాలన్న హైకోర్టు గతంలో బయోమెట్రిక్ అమలు చేసిన పరీక్షల వివరాలను తెలపాలని ఆదేశించింది నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది ఇచ్చిన నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ అమలు చేయకపోతే అని నిలదీసింది ఒకసారి పరీక్ష రద్దయ్యాక మరింత జాగ్రత్తగా ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది నిరుద్యోగుల విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీకి ఉందని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది అభ్యర్థుల భవిష్యత్తు టీఎస్పీఎస్సీ ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారాయని వ్యాఖ్యానించింది తర్వాత విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది బయోమెట్రిక్ ఎందుకు పాటించలేదని మరోసారి అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది సాంకేతిక కారణాల వల్లే బయోమెట్రిక్ పాటించలేదన్న ఏజీ దానివల్ల అభ్యర్థులకు నష్టమేమీ లేదని వాదించారు ఇదొకటే కారణంగా చూపి మొత్తం పరీక్షను రద్దు చేయడం సరైంది కాదన్న ఆయన రెండు లక్షల మంది విద్యార్థులు నష్టపోయే ఉందన్నారు పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణపై ప్రధాని మోదీ పదే పదే విషయం చిమ్ముతున్నారని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ అమృతకాల సమావేశాల్లో మోదీ అక్కస వెళ్లగక్కారన్న కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు పాలమూరులో కాలు నైతిక హక్కు ప్రధాని మోదీకి లేదన్న ఆయన నదీ జలాల్లో వాటా తేల్చాలని కేసీఆర్ అడిగి పదేళ్లు అయిందని తెలిపారు పాలమూరు పచ్చబడుతుంటే భాజపా నేతలకు కళ్లు మండుతున్నాయని విమర్శించారు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదన్న కేటీఆర్ రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని తెలిపారు కృష్ణా జలాల్లో వాటా కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళామని గుర్తు చేశారు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు కుర్రా సత్యనారాయణ దాసోజ శ్రవణ్ పేర్లను గవర్నర్ తిరస్కరించడాన్ని తప్పుపట్టిన కేటీఆర్ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎమ్మెల్సీలుగా కేబినెట్ సిఫార్సు చేసిందని తెలిపారు గవర్నర్ ఇప్పటికీ రాజకీయ నాయకురాలిగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు దురదృష్టం ఏంటంటే ఈ రోజు అటు పైన మోడీ గారు అప్రజాస్వామికంగానే ఉన్నారు మోడీ గారు ఏజెంట్లు దేశంలో ఉన్న వాళ్ళందరూ గవర్నర్లు ప్రజాస్వామ్యాన్ని తుంగల దొక్కే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇంకా సిగ్గుచేట ఎక్కడ అనిపిస్తుంది అంటే ఆమె అన్నారు నిన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళను ఇట్లాంటి పదవుల్లోకి తీసుకురాకూడదు ఇది కరెక్ట్ కాదు ఒక ఉత్తరం కూడా రాసింది అంతకంటే హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేనే లేదు ఆమె నిన్నగాక మొన్నటిదాకా ఆమె రాజకీయ నాయకురాలు మరి సర్కారీయ కమిషన్ స్పష్టంగా చెప్తోంది యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు రాకూడదు గవర్నర్లు కాకూడదు అని వీళ్ళిద్దరినీ అన్ఫిట్ అన్నారు ఎవరు అన్ఫిట్ సర్కార్యా కమిషన్ తుంగల దొక్కిన మోడీ అన్ఫిటా లేకపోతే నిన్నటిదాకా మీకు వర్తించిన న్యాయం ఇవ్వాలి వాళ్ళకు వర్తించాలంటున్న మీరు అన్ఫిటా తప్పకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాము తెలంగాణ ఏమైనా కేసీఆర్ జాగిరా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్నెర చేశారు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై సీఎంకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా స్పందించారు ప్రధాని తెలంగాణ పర్యటన ఖరారైన నేపథ్యంలో నిజామాబాద్ లోని పలు ప్రాంతాలను కిషన్ రెడ్డి పరిశీలించారు అక్టోబర్ మూడున ఇందూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ భూమి పూజ శంకుస్థాపన చేస్తారన్నారు తనను ప్రశ్నించడానికి కేసీఆర్ ఎవరని కిషన్ రెడ్డి మండిపడ్డారు సీఎంగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు ఆయన ఎవరయ్యా ఆయన జాగీరా ఇదేమన్నా తెలంగాణ వచ్చినప్పుడు ఆయన చెప్పడానికి కేసీఆర్ కూడా అడగడానికి ముందు ఆయన చెప్పాను నిరుద్యోగుల సంగతి ఏమైందో చెప్పండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించలేదు దళితులకు ముఖ్యమంత్రి చేస్తామని చేయలేదు మూడు ఎకరాల స్థలం ఇస్తామని ఇవ్వలేదు ఆయన నాకు ప్రశ్నిస్తాడా ముఖ్యమంత్రి ఏం చేశాడో చెప్పనండి ముందు తెలంగాణ నేను చెప్తాను ఏమేం చేసిన నేను తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చినా ఈ తొమ్మిది సంవత్సరాలు తెలంగాణకు కేటీఆర్ కు మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎజెండాలో మేము పడము మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ నవంబర్ ఇరవైకి వాయిదా పడింది అక్టోబర్ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందన్న జస్టిస్ కిషన్ కౌల్ ఆ తర్వాతే కవిత పిటిషన్ పై విచారణ చేపడతామన్నారు కవితను అరెస్టు చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొన్నారు మహిళలను దర్యాప్తు సంస్థలు తమ కార్యాలయాలకు పిలిచి ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది ఈ విచారణలో మహిళలు ఏ స్థాయిలో ఉన్నవారనేది పక్కన పెడితే విచారణకు అసలు పిలవద్దంటే ఎలా అని జస్టిస్ కిషన్ కోల్ ప్రశ్నించారు అయితే మహిళల విచారణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు అక్టోబర్ పద్దెనిమిది కేసుల విచారణ తర్వాత ఈ పిటిషన్పై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు అప్పటి వరకు కవితను విచారణకు పిలవబోమని ఈడీ ధర్మాసనానికి తెలిపారు అనంతరం ధర్మాసనం కవిత పిటిషన్పై విచారణను వాయిదా వేసింది సింగరేణి సంస్థ కార్మికులకు మరో శుభవార్త చెప్పింది సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాల్లో ముప్పై రెండు శాతాన్ని ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది గత వారమే సింగరేణి సంస్థ తమ ఉద్యోగులకు పదకొండవ వేజ్ బోర్డు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు మంది ఉద్యోగులకు వెయ్యి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించింది ఇప్పుడు దసరా బోనస్ను విడుదల చేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ బోనస్ కింద ఉద్యోగులకు సుమారు ఏడు వందల కోట్ల రూపాయల వరకు ఇవ్వనున్నట్లు సింగరేణి తెలిపింది గడప గడపకు కార్యక్రమానికి అదనంగా మరో రెండు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ప్రభుత్వ రాజు తెలిపారు ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలనే కార్యక్రమాన్ని పార్టీ పరంగా చేపట్టాలని సూచించినట్లు తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారని తెలిపారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలతో సమావేశమైన సీఎం ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించాలని ఆదేశించినట్లు ప్రసాదరాజు తెలిపారు ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలంతా గేర్ మార్చాలని చెప్పినట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు లో ఎన్నికలు రాబోతున్నాయని ప్రజల్లో విస్తృతంగా తిరగాలని ఆదేశించారని ఆయన తెలిపారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం కొనసాగుతుందని ప్రతి ఇంటిని జల్లెడపట్టి జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం చేపడతామని మంత్రి జోగి రమేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ప్రతిపాదించిన జీపీఎస్ బిల్లులో జగన్ సర్కార్ మళ్లీ మార్పులు చేర్పులు చేసింది కేబినెట్ ఆమోదించిన బిల్లులో తలెత్తిన లోపాలు సవరిస్తూ మరోసారి కేబినెట్ ఆమోదానికి ఉంచింది అత్యవసరంగా మంత్రులకు ఈ ఫైల్ ద్వారా బిల్లును సర్క్యులేట్ చేసింది జీపీఎస్ లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్అప్ పై సందిగ్ధత తొలగిస్తూ కొత్త ప్రతిపాదన సిద్ధం చేసినట్టు తెలిసింది ఉద్యోగి యాన్యుటీ తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే టాప్ సరిపోని పక్షంలో ఫ్యామిలీ పెన్షన్ మినిమం పెన్షన్ ఎలా ఇవ్వాలనే అంశంపై బిల్లులో మార్పులు చేసినట్టు తెలుస్తోంది జీపీఎస్ బిల్లులోని కొత్త ప్రతిపాదనలను త్వరగత ఆమోదించి పంపాలని మంత్రులకు సూచించింది సిపిఎస్ లో ఉన్న ఉద్యోగులు అందులోనే కొనసాగేందుకు నిర్దేశిత గడువు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ఉద్యోగికి ఇచ్చిన సమయంలో సమాధానం ఇవ్వకపోతే జిపిఎస్ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించినట్టు సమాచారం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ రెండు వేల ఇరవై మూడు బిల్లును రేపు శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని వరగాని గ్రామంలో కేంద్ర బృందం పర్యటించింది స్థానిక సంస్థల నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్ కుమార్ నేతృత్వంలో బృందం విచారణ జరిపింది ఆయా పంచాయతీల పరిధిలోని స్థానిక సంస్థల నిధుల లెక్కలను విచారణ అధికారులు పరిశీలించారు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధుల్ని పంచాయతీ పరిధిలో ఏఏ అభివృద్ధి పనులకు వినియోగించారనే వివరాలను స్థానిక అధికారుల్ని గ్రామ సర్పంచ్ సచివాలయ సిబ్బంది నుంచి సేకరించారు అంగళ్లు ఘటన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది చంద్రబాబు పిటిషన్ చంద్రబాబు వెళ్ళినప్పుడు అంగళ్ళు వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని అధికార పార్టీ నేతలే చంద్రబాబుపై దాడి చేసి వాళ్లే కేసు పెట్టారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు అక్కడ చంద్రబాబుపై రాళ్లు రూపిన ఘటనలో వివరించారు కమాండర్స్ కేసు నమోదు చేయడం సరికాదని వాదించారు ఈ కేసులో ఇప్పటికే చాలా మందికి బెయిల్ మరికొందరికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రమాద ఘంటగల మోగిస్తోందని నారా బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు శాంతియుత ర్యాలీలో మహిళలపై వేధింపులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని అన్నారు కష్టపడి పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నికల హామీలను నెరవేర్చాలని పోరాడుతుంటే వారి పట్ల దురుసు ప్రవర్తన ఎంతవరకు సమంజసమని బ్రాహ్మణి ప్రశ్నించారు ఏపీ వర్సెస్ జగన్ ఉన్న ఏపీలో ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉన్నారని తేల్చెప్పారు అలనాటి మేటి నటి వహిదర్ రెహమాన్ దేశ అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ పాల్కే జీవిత సాఫల్య అవార్డుకు ఎంపికయ్యారు ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో వెల్లడించారు ఐదు దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు ఈ అవార్డును అందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏడాది ఫిబ్రవరి మూడున ప్రస్తుత తమిళనాడులోని చంగల్పట్టులో జన్మించిన వహిదర్ రెహమాన్ విశాఖపట్నంలో పాఠశాల విద్యను పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్న ఆమె పంతొమ్మిది వందల యాభై ఐదు ఏడాది రోజులు మారాయి తెలుగు సినిమాతో చిత్ర ప్రవేశం చేశారు తర్వాత జయసింహ మరో తమిళ సినిమాలో నటించిన ఆమె పంతొమ్మిది వందల యాభై ఆరు ఏడాది దేవానంద్ హీరోగా వచ్చిన సిఐడి సినిమాతో హిందీ సినీ రంగంలో అడుగు పెట్టారు ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అగ్రశ్రేణి నాయకుగా ఎదిగారు ఈ క్రమంలో ప్యాస కాగజ్ కే పూల్ సాహిబ్ ఆర్ గులాం గైడ్ కామోషి త్రిశూల్ ఠాకూర్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు ఐదు దశాబ్దాల పాటు వివిధ భాషల్లో తొంభైకి పైగా సినిమాల్లో నటించిన ఆమె పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పద్మశ్రీ రెండు వేల పదకొండులో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు రెండు ఇరవై ఒకటి ఏడాది వచ్చిన స్కేటర్ గల్ చిత్రంలో చివరిసారి నటించిన ఆమె ఇప్పుడు అత్యున్నత దాదాసాహ్ పాల్గే పురస్కారానికి ఎంపికయ్యారు దేశ మహిళలకు తమ ప్రభుత్వం సరికొత్త ద్వారాలు తెలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు పార్లమెంటు ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ దేశానికి సరికొత్త భవిష్యత్తును అందిస్తుందని చెప్పారు రోజ్గార్ మేళా ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యాభై వేల మందికి ప్రధాని మోదీ వర్చువల్ గా నియామక పత్రాలను అందించారు ప్రభుత్వ పాలనలో సాంకేతిక వినియోగం పెరిగిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు నిశిత పరిశీలన వేగంగా కార్యక్రమాల అమలు ప్రభుత్వ పథకాల్లో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసి వంద శాతం ప్రజలు సంతృప్తి చెందాలనే నూతన దృక్పథంతో తాము పనిచేస్తున్నట్లు आज इस रोजगार मेले में भी हमारी बेटियों को बड़ी संख्या में नियुक्ति पत्र मिले आज भारत की बेटियां पे से स्पॉर्ट तक अनेक नए कीर्तिमान बना रही मुझे नारी शक्ति की सफलता पर बहुत बहुत गौरव होता है सरकार की नीति भी यही है कि नारी शक्ति के लिए नए नए द्वार खोल दे जाएं हमारी बेटियां హైదరాబాద్ కోఠిలోని భారతీయ విద్యా జరిగిన రోజుగారు మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న అనేక నిర్ణయాల కారణంగా దేశంలో అనేక మౌలిక మార్పులు వస్తున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు అనేక ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయాలని చర్చ జరుగుతున్న తరుణంలో ప్రధాని తీసుకున్న నిర్ణయాలు ఈ పరిస్థితిని మారుస్తున్నాయని చెప్పారు కావేరీ జలాల విషయంలో కర్ణాటక తమిళనాట నిరసనలు హోరెత్తుతున్నాయి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రైతులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు తిరుచిలో రైతులు చనిపోయిన ఎలుకలను నోటి దగ్గర పెట్టుకుని నీరు వదలకపోతే పంటలు ఎండిపోతాయని అప్పుడు ఎలుకలే తినాల్సి వస్తుందని వాపోయారు తంజావూరులో వరి పంటకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు నీళ్లు లేక పంట నష్టపోయిన వారికి ఎకరానికి ముప్పై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ ఆదేశాల ప్రకారం కర్ణాటక ప్రభుత్వం ఐదు వేల నీటిని చేస్తోంది చేస్తోంది తమిళనాడు మాత్రం చేయాలని డిమాండ్ మరోవైపు కావేరీ జిల్లాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నందుకు నిరసనగా వివిధ సంఘాలు బెంగళూరు బంద్ చేపట్టాయి దుకాణాలు విద్యా సంస్థలు మూతపడ్డాయి పలు చోట్ల నిరసనకారులు బస్సులను అడ్డుకున్నారు ఖాళీ బిందెలతో రోడ్లపై బైఠాయించి కావేరి జిల్లాలను తమిళనాడుకు విడుదల చేయవద్దని డిమాండ్ చేశారు బంద్ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు పారామిలిటరీ బలగాలను మోహరించారు ఇతర రాష్ట్రాల బస్సులను కర్ణాటక సరిహద్దుల వద్ద నిలిపివేశారు బెంగళూరు బంద్ ప్రకటించింది ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు వెలువడటం విదేశీ మదుపరులు తమ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి మళ్ళాయి క్రితం సెషన్లో పద్నాలుగు పాయింట్ల లాభపడిన సెన్సెక్స్ ఇవాళ డెబ్బై ఎనిమిది పాయింట్లు నష్టపోయింది ఈ ఉదయం అరవై ఆరు వేల రెండు పాయింట్ల వద్ద ప్రారంభమైన బిఎస్సీ సూచి కాసేపటికే అరవై ఆరు వేల పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది ఈ దశలో ఐటీ బ్యాంకింగ్ రంగాల వాటాలో లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గుచూపగా సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది ఒక దశలో అరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది చివరకు అరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ పది పాయింట్ల నష్టంతో పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు వద్ద ముగిసింది